గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ వందకు పైగా సీట్లు కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది అక్బరుద్దీన్ ఓవైసీ మరియు అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమైన లక్ష్యం బీజేపీని ఓడించడం కాదని కాంగ్రెస్ కు పడే ఓట్లను చీల్చి బీజేపీని గెలిపించడమే వీరి లక్ష్యమని ఈ పోస్ట్లో క్లెయిమ్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం పోస్టులో షేర్ చేస్తున్న క్లెయిమ్కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకు భారత్ ఎన్నికల కమిషన్ ఈసీఐ వెబ్సైట్లో దొరికాయి ప్రతి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో తెలిపింది ఎన్నికల కమిషన్ తెలిపిన ఈ వివరాల ప్రకారం ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై రెండు గుజరాత్ ఎన్నికలలో కేవలం ర్యాపర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ వెయ్యి ఓట్ల కన్నా తక్కువ తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయినట్టు తెలిసింది ర్యాపర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు వీరేంద్ర సిన్హ బహదూర్ సిన్హ్ జడేజా కాంగ్రెస్ ప్రత్యర్థి బాచూభాయ్ ధరంషీ ఆరేతియా పై కేవలం ఐదు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచారు మిగతా ఏ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఓట్ల కన్నా తక్కువ తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోలేదు గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా సోమ్నాథ్ చనాస్మా మరియు ఖేట్ బ్రహ్మ నియోజకవర్గంలో రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో బీజేపీ అభ్యర్థులపై గెలుపు పొందింది ఈ వివరాల ఆధారంగా పోస్ట్ లో తెలుపుతున్నట్టు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమైన సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియో